రైట్ మనతో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి గారు. మళ్ళీ ఒకసారి మనం సర్వేలోకి వెళ్దాం. సర్వేకి సంబంధించిన వివరాలకు వెళ్తే మంత్రులకే సంబంధించిన మరో ప్రశ్న కూడా ఇప్పుడు చూద్దాం. విజయసలు చంద్రబాబు పాలనపై 4 ప్రశ్నకు సంబంధించి ప్రజలు ఇచ్చిన సమాధానం ఏంటి కిషోర్? ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఎక్స్ప్రెస్ టీవీ నిర్వహించిన విస్తృత స్థాయి సర్వేలో 4వ ప్రశ్న చూద్దాం. చంద్రబాబు ప్రభుత్వంలో బాగా పనిచేస్తున్న మంత్రులు ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న వాళ్లు ఈ ప్రశ్నకిచ్చిన సమాధానాలు చూస్తే టాప్ ప్లేస్ను మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, మంత్రి నారాయణ, మరో మంత్రి దేవినేని ఉమా ప్లేసులు దక్కించుకున్నారు. మోహన్ రెడ్డి గారు ఎంతవరకు సంతృప్తి వ్యక్తం చేస్తారు? 4 పనిచేస్తున్నా అంటే మిగతా వాళ్ళందరూ పనిచేయడం లేదనే కదా. అంటే ఒక టీము ఎంచుకున్న తర్వాత టీం లీడరు ఆ టీంతో అంతా కలిపి సమర్థవంతంగా పనిచేసేటువంటి బాధ్యత టీం లీడర్ మీద ఉంటారు. ఓకే, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత తీసుకోవాలి. ఈ రోజు 4 మాత్రమే పనిచేస్తున్నారు. 4 మాత్రమే పనిచేస్తున్నారు చెప్పండి. పనిచేస్తున్న వాళ్ళలో వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అంటే మిగతా వాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదనే కదా అర్థం. ఓకే, సరే అంటే రెండో ఒకటే అర్థం. బాగా పనిచేస్తున్నారంటే వీళ్ళు సరిగ్గా పనిచేయడం లేదండి. ఎప్పుడైతే సరిగా పనిచేయడం లేదన్నప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు. మిగతా వాళ్ళు ఎందుకు పనిచేయడం లేదు, నువ్వెందుకు పని చేయించుకోలేకుండా, వాళ్ళు పనిచేయడం లేదా నువ్వు చేయించుకోవడం లేదా, టీం లీడర్ మీద ఉంటుంది. రెండోది ఇక్కడ వాళ్ళకి వచ్చేటువంటి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ మీద కూడా ఉంటుంది. ఈరోజు 4 పేర్లు ఇచ్చారు. ఈ 4 కూడా చంద్రబాబు నాయుడు గారి కోటరీ అనేటువంటిది పడిపోయింది. ఏదిన్నా ఫస్ట్ నారాయణ గారితోనే సంప్రదిస్తారు, తప్పితే దేవిదేని ఉమా అనేది ఒకటి ఇట్లాంటి కోటరీలాగా ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏమంటే ఈరోజు ఉదాహరణ చెప్తాను. మంత్రుల మధ్యన ఎట్లా వ్యత్యాసం చూపిస్తున్నారు యాజ్ ఏ లీడర్ కానీ. కే కృష్ణమూర్తి గారు ఉన్నారు సీనియర్ మినిస్టర్, ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో కానీ ల్యాండ్ యాక్విజిషన్లో కానీ మేజర్ రోల్ ప్లే చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే, ఆ ల్యాండ్ పూలింగ్ కమిటీలో కానీ రాజధాని కమిటీలో కానీ కే కృష్ణమూర్తి గారి పేరే పెట్టకుండా ఆయన కమిటీలో సభ్యునిగానే పెట్టకుంటే ఆయన ఏం పనిచేస్తాడు? ఓకే, ఒక రకంగా ఆయన డిగ్రేడ్ చేసినట్టు కదా. రైట్, అది కరెక్ట్ కాదు కదా. ఎవరి శాఖలలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళను పెడితే వాళ్ళు సమగ్రంగా పనిచేస్తారు. అట్లా కాకుండా దాంట్లో ఒక కోటరీనే పెట్టుకొని వాళ్ళతోనే పనిచేయించి వాళ్ళతోనే స్టేట్మెంట్ ఇప్పించి వాళ్ళకే అన్ని పనులు అప్పచెప్తాంటే మిగతా వాళ్ళే పనిచేస్తారు, మిగతా వాళ్ళు ఇన్ఎఫిషియన్స్ అయిపోతారు ఆటోమేటిక్. ప్రభుత్వం ఉంటే కదా పని చేసేది లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ఉండాలా? ఒకవేళ కామన్ క్యాపిటల్ అని చెప్పేసి చెప్పిండొచ్చు చట్టంలో, కానీ నువ్వు వచ్చేసి సంవత్సరం పాటు వచ్చేసి ముఖ్యమంత్రి మంత్రులు మొత్తం సెక్రటరీ ఇక్కడ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉన్నట్టు ఉంటుందా? ఓకే, కాబట్టి ఫండమెంటల్గా ప్రభుత్వమే లేదు. ఒకవేళ సరే ఇంకా ఏదో ఇక్కడ ఉంది చేస్తా అనుకున్నా కానీ ముఖ్యమంత్రికి మొత్తము మంత్రివర్గానికే ఫెయిల్యూర్ మార్క్స్. ఇంకా ఫెయిల్యూర్ మార్క్స్లో 5 మార్కులు కన్నా 6 మార్కులు కొంచెం ఎక్కువ అనుకోవచ్చు అంతవరకే దీంట్లో. కాబట్టి అందరూ మొత్తం వచ్చేసి ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రులందరూ ఫెయిల్యూర్ క్యాండిడేట్సే. ఓకే, ఇంకా దాంట్లో ఇప్పుడు చెప్పిన వాళ్ళు 5 మార్కులు వచ్చిన కంటే 6 ఎక్కువ, 6 కంటే 8 ఎక్కువ అనుకోవాల్సింది అంతే తప్ప ఇంకా అంతమించి చెట్టు లేని చోటు ఆమదం చెట్టు మహావృక్షం అని ఇంకా ఫెయిల్యూర్ క్యాండిడేట్స్లో 1 మార్కు ఎక్కువ వచ్చిన వాడు వాడు బెటర్ అనుకోవాల్సింది అంతే. ఇద్దరే పాల్గొంటే సెకండ్ ప్రైజ్ కంపల్సరీ వస్తారు. ప్రశ్నను బట్టి సమాధానం ఉంటుంది. కరెక్ట్, బాగా పనిచేస్తున్నారు ఎవరు అని అడుగుంటారు. పనిచేసిన వారు ఎవరన్నట్టయితే అప్పుడు మనకు కొద్దిగా కరెక్ట్ అప్పుడు చెప్పడం కూడా కష్టమయ్యేది వాళ్ళకి. కానీ బాగా అనేసరికి కొద్దిగా ఛాయిస్ తక్కువైపోతుంది కానీ తొందర తొందరగా చెప్పొచ్చు. ఆ విధంగా 4 పేర్లు మీడియాలో ఎవరైతే ఫోకస్ అవుతారో వాళ్ళని కూడా ఎక్కువగా కొంచెం. అసలు మామూలుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా రాజకీయ నాయకులు ఏంటంటే పనిచేయడం కాదు పనిచేస్తున్నట్టు కనబడాలనేది ఒక సిద్ధాంతం ఉంది రాజకీయాల్లో. కాస్త ప్రాచుర్యం కూడా కావాలి. దాంట్లో చంద్రబాబు గారు ఘటన సమర్థులు సిద్ధాస్తులు అని చెప్పి ఆయనకు ఉంది. అది పనిచేసింది కాదు, చేసింది చెప్పుకోవడం కూడా చాలా అవసరం. ఇవాళ కార్పొరేట్ కల్చర్లో చాలా ముఖ్యం అది. ఇప్పుడు చేసి ఇంట్లో కూర్చుంటే ఎవడు పడుచుకోడు. కాబట్టి ఈ చేసింది చెప్పుకోవడం ఎక్కడొస్తుందండి? మీడియా ద్వారా వస్తుంది, పత్రికల ద్వారా వస్తుంది, ఇంటింటికి పోయి చెప్పుకోలేరు కదా. కాబట్టి ఈ మీడియాలో కనబడే ఈ 4-5 పేర్లు రోజు కనబడేవి వీటి వల్ల ఏంటంటే జనంలో దబ్బుకుని ఆ 4 పేర్లే గుర్తొస్తాయి. మిగతా వాళ్ళకి ఇంకా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పాత్ర లేకపోవడం వల్ల వాడు పద్యాలు పాడలేకపోతున్నారు. కాబట్టి ఇవి కొద్దిగా ఆలోచించుకోవాలి. అందరికీ కాస్త ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఇచ్చి అందరినీ పనిచేయించేట్టు చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. పనిచేసే మంత్రి వర్గ విభాగం ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా ప్రచారం అవుతారండి. విద్యాశాఖలు ఇంతకుముందు 3 శాఖలుగా వివరించిన విద్యాశాఖ రాష్ట్రాలు చేయించిన నేపథ్యంలో గంట శ్రీనివాసరావు లభించింది. తెలంగాణతో వివాదం కానీ ఏం కానీ ఆయనకి మేము దొరకటం సమయం దొరకపోయినా ఆయన ప్రతిరోజు పేపర్లో ఉండాల్సి వస్తుంది.
రెండో విషయం కామెంట్ శ్రీనివాస్ గారు అయితే మేము హుదూద్ తుఫాన్ కోసం మేము ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా అడవుల్లోకి వెళ్ళి అక్కడ పనిచేసినప్పుడు విశాఖపట్నం అడవుల్లో ఫోన్ చేయగానే వెంటనే డాక్టర్స్ పంపించడం ఓ హానెస్ట్ మినిస్టర్ కింద అని తెచ్చుకోవడం జరిగింది. ఓకే, నారాయణ గారు తమ క్వార్టరీలో పొద్దు నుంచి సాయంత్రం వరకు మాట్లాడితే ఆయన ల్యాండ్ పూలింగ్ మీద మాట్లాడతాను సరి తప్పితే ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కువ వినలేదండి. నేను అమ్మగారు తెలంగాణ ఆంధ్ర నీటి వివాదాలు కానీ లేదా మన నీరు రప్పించడంలో కానీ ఆయన పనిచేయడం కానీ ప్రతి ప్రాజెక్ట్లోనూ ప్రతి స్టేట్మెంట్లోనూ ఇవాళ ఏదొచ్చినా రేవంత్ రెడ్డి గారి విషయం ఆయన ముందు ఉన్నారు. అందువల్ల కనిపించడం జరుగుతుంది. నెగిటివ్ మార్చండి, మిగతా మంత్రులు పనిచేయడానికి ఉండేది విభాగాలు ఏంటండి? కిషోర్ బాబు గారు ఒక విభాగం ఉంది, సాంఘిక ఆయన సాధ్యమంత వరకు పనిచేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడు పేదల సుజాత గారు ఉన్నారు, గనుల శాఖ మంది, మనం ప్రజలకు ఎక్స్పోజ్ అయ్యే విభాగాల్లోనూ అలాగే పల్లి రఘునాథ్ రెడ్డి గారు కూడా నాకు తెలిసినంత వరకు బాగానే పనిచేస్తా ఉన్నారు. ఫ్రిచర్ నేను సర్వేలో వాళ్ళు కనపడిన ప్రజల యొక్క ఒపీనియన్ అది, ఎందుకంటే రోజు కనపడతారు కాబట్టి మీడియా చూపిస్తుంది కానీ ప్రజల ఒపీనియన్. ఓకే, దాంట్లో కొంతమంది మైనస్ ఉండొచ్చండి, కానీ దీంట్లో లేని వాళ్ళందరూ పనిచేయని వాళ్ళంటే కష్టం, ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు. మనలాంటి పాటలు లేవు కాబట్టి, ఇచ్చిన పద్యాలు లేవు కాబట్టి పాటలు పడటం కష్టంగా ఉందని అంతే.